ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలు. వీటన్నిటిలో టాప్ 7లో నిలిచిన వండర్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఓటింగ్ ఆధారంగా ఎంపిక చేసిన ఈ 7 వండర్స్ని 2007 జూలై 7వ తేదీన అనౌన్స్ చేశారు. మరి ఈ 7 వండర్స్లో ఒకటిగా నిలవడానికి గల కారణాలు ఏమిటి, వాటి ప్రాముఖ్యత, చరిత్రల గురించి ఇప్పుడు చూద్దాం. మాచుపిచ్చు. మాచుపిచ్చు అంటే పురాతన శిఖరం అని అర్థం. దక్షిణ అమెరికాలోని పెరూ దేశంలో శిథిలమైన ఒక అద్భుతమైన నగరం ఇది. సముద్రానికి ఏకంగా 2430 మీటర్ల ఎత్తున ఎత్తైన పర్వతాల మీద నిర్మించబడింది ఈ నగరం. 1438వ సంవత్సరం నుండి 1472వ సంవత్సరం వరకు పరిపాలించిన పచ్చకుట్టి అనే రాజు కోసం అప్పటి ఇంకా అనే ఒక తెగజాతి వారు ఈ నగరాన్ని నిర్మించారని చరిత్రకారుల అభిప్రాయం. సూర్యభగవానుడి కోసం కట్టిన సన్ టెంపుల్ ఇక్కడ మరో ప్రత్యేకత. ఇంత ఎత్తైన పర్వతం మీద అంత అద్భుతమైన నగరాన్ని అప్పటి వాళ్ళు ఎలా నిర్మించారో ఇప్పటికీ అంత చక్కని రహస్యంగానే ఉండిపోయింది. అయితే ఈ నగరాన్ని దేవతలు కట్టారని కొంతమంది, ఏలియన్స్ నిర్మించారని కొంతమంది వాదించేవాళ్ళు ఉన్నారు. మన రజనీకాంత్ గారు నటించిన రోబో సినిమాలోని ఈ సాంగ్ని ఈ ప్రాంతంలోనే షూట్ చేశారు. 1983వ సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా దీన్ని ప్రకటించింది. 2007లో ఈ మాచుపిచ్చు ప్రపంచంలోని 7 వింతల్లో 1గా చేరింది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ప్రపంచంలోనే మనిషి నిర్మించిన కట్టడాల్లో అత్యంత పెద్ద నిర్మాణం ఇదే. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 8,851 కిలోమీటర్ల పొడవైన గోడ ఇది. ఈ గోడ అనేక గోడల సమూహం. అయితే 2012లో చైనాస్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కల్చరల్ రిలిక్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం అన్ని గోడల పొడవు కలిపితే చైనా వాల్ పొడవు 21,196 కిలోమీటర్లు ఉంటుందని తేల్చింది. క్రీస్తుపూర్వం 220వ సంవత్సరం నుండి 206వ సంవత్సరం వరకు చైనాను పరిపాలించిన కిన్ షి హువాంగ్ అనే ఒక రాజు దీని నిర్మాణం చేపట్టాడు. ఆయన తర్వాత చైనాను పరిపాలించిన ఎంతోమంది రాజులు ఈ గోడ నిర్మాణాన్ని కొనసాగించడం, మరమ్మతులు చేయడం చేశారు. సరిహద్దుల్లో శత్రువుల దాడి నుండి రక్షణ కోసం ఈ గోడను నిర్మించడం జరిగింది. అయితే ఈ గోడ నిర్మాణం జరిగే సమయంలో 200,000 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఆ చనిపోయిన వారిని ఖననం చేసిన గుర్తులను ఆర్కియాలజిస్టులు ఈ గోడల క్రింది భాగాల్లో కనుగొన్నారు. ఎత్తైన పర్వతాలు, లోయల గుండా ఈ గోడలు నిర్మించడం ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడూ క్రీస్తుపూర్వం నిర్మించిన గోడ ఇప్పటికీ నిలిచి ఉండడం ఒక వింతే. 1987 డిసెంబర్లో యునెస్కో ఈ చైనా గోడను ద వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్టులో చేర్చింది. క్రైస్ట్ ద రీడీమర్. 38 మీటర్ల ఎత్తు, 635 టన్నుల బరువు ఉన్న యేసుక్రీస్తు విగ్రహం ఇది. ఇది బ్రెజిల్లోని టిజూకా ఫారెస్ట్ నేషనల్ పార్క్లో ఉన్న కార్కోవాడో పర్వతం పైన ఉంది. దీనిని ఇప్పటికీ ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్ట్ డెకో విగ్రహంగా పరిగణిస్తున్నారు. కార్కోవాడో పర్వతం మీద ఇంత పెద్ద విగ్రహాన్ని నిలబెట్టాలనే ఆలోచన 1850వ సంవత్సరంలో వచ్చింది. కానీ చాలా కారణాల వల్ల ఈ నిర్మాణం ఆగిపోయింది. చివరికి 1922 నుండి 1931 వరకు, అంటే 9 ఏళ్ల పాటు, పాల్ లాండోస్కి అనే ఫ్రెంచ్ శిల్పి దీన్ని తయారు చేశాడు. 1931 అక్టోబర్ 12వ తేదీన ఈ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. 7 జూలై 2007వ తేదీన ప్రపంచంలోని 7 వింతల్లో 1గా క్రైస్ట్ ది రీడీమర్ చేరింది. కానీ బలమైన గాలులు, వర్షాలను తట్టుకుని నిలబడిన ఈ విగ్రహం బ్రెజిల్ దేశపు చిహ్నంగా మారిపోయింది. తాజ్మహల్ ప్రేమకు చిహ్నం. 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం దీనిని నిర్మించాడని చెప్పుకుంటారు. 22,000 మంది కార్మికులు, 1,000 ఏనుగులు ఈ భవన నిర్మాణంలో పాల్గొనడం జరిగింది. దీనిని నిర్మించడానికి 21 సంవత్సరాలు పట్టిందట. అప్పట్లోనే ఈ తాజ్మహల్ నిర్మాణానికి 3,20,00,000 రూపాయలు ఖర్చయింది. ఈ తాజ్మహల్ ఉదయం పూట ఒక రంగులో, మధ్యాహ్నం మరొక రంగులో, సాయంత్రం రాత్రుళ్ళు మరొకలా ఇలా రంగులు మార్చుతూ అందరినీ కనువిందు చేస్తుంది.
అయితే ఈ అందాల కట్టడంలో కొన్ని మిస్టరీలు కూడా లేకపోలేదు. పిఎన్ ఓక్ అనే ఆయన రాసిన తాజ్మహల్ ద ట్రూ స్టోరీ అనే పుస్తకంలో అసలు తాజ్మహల్ షాజహాన్ ముంతాజ్ కోసం నిర్మించింది కాదని, అది ఒక పురాతనమైన శివుడి ఆలయమని, దాని అసలు పేరు తేజోమహాలయ అని ఆ పుస్తకంలో పేర్కొన్నాడు. ఈ తేజోమహాలయ అనే పేరు నుండి తాజ్మహల్ అనే పేరు వచ్చిందట. అలాగే న్యూయార్క్కి సంబంధించిన ఒక శాస్త్రవేత్తల బృందం తాజ్మహల్ నిర్మించడానికి వాడిన రాయిని కార్బన్ డేటింగ్ పరీక్ష చేసినప్పుడు ఈ తాజ్మహల్ షాజహాన్ కాలానికన్నా 300 ఏళ్లకు ముందే నిర్మించబడిందని తేలింది. ఇలా తాజ్మహల్లో ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ తాజ్మహల్ భారతదేశపు గొప్ప చారిత్రాత్మక కట్టడంగా, ప్రేమకు గుర్తుగా నిలిచిపోయింది. చిచెన్ ఇట్జా. చిచెన్ ఇట్జా అనేది మెక్సికో దేశంలోని ఎన్నో ఏళ్లకు పూర్వం మయాన్ నాగరికతకు చెందినది. ఎల్ కాస్టియో అనేది ఇక్కడి ప్రముఖ నిర్మాణం. 30 మీటర్ల ఎత్తు ఉండి పిరమిడ్ ఆకారంలో ఉండే ఇది కుకుల్ఖాన్ అనే ఒక నాగదేవుడి గుడి. 9వ శతాబ్దం నుండి 12వ శతాబ్దపు మధ్యకాలంలో ఇది నిర్మించడం జరిగింది. ఈ గుడికి ఉండే 365 మెట్లు సంవత్సరానికి ఉండే 365 రోజుల్ని సూచిస్తాయట. ప్రపంచం ఎప్పుడు అంతమవుతుందో చెప్పిన మాయన్ క్యాలెండర్ ఈ నాగరికతకు చెందినదే. ఇక్కడ ఉండే నుయ్యి మరో ప్రత్యేకత. అప్పట్లో వర్షాలు సరిగ్గా కురవని సమయంలో వర్షాలకు అధిపతి అయిన చాక్ అనే దేవుణ్ణి సంతృప్తిపరచడానికి ఎంతోమంది ప్రజలు ఈ నూతిలో దూకి తమను తాము బలి ఇచ్చుకునేవారు. అందుకే దీనిని వెల్ ఆఫ్ సాక్రిఫైస్గా చెప్పుకుంటారు. పెట్రా. పెట్రా అనేది జార్డాన్ దేశంలోని ఒక చారిత్రాత్మక మరియు అద్భుతమైన నగరం. గ్రీకు భాషలో పెట్రా అంటే రాయి అని అర్థం. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఎత్తైన శిలలను చెక్కి నిర్మించిన మా కట్టడం ఇది. నెబాటియన్స్ అనే జాతి వాళ్లకు ఇది రాజధానిగా ఉండేది. అయితే ఈ నగరం క్రీస్తు శకం 363వ సంవత్సరంలో వచ్చిన భూకంపం కారణంగా శిథిలమైపోయి క్రమక్రమంగా ఇసుకలో కూరుకుపోయింది. తర్వాత 1812 వరకు ఈ పెట్రా నగరం గురించి ప్రపంచానికి ఏమీ తెలియదు. 1812వ సంవత్సరంలో స్విట్జర్లాండ్కి చెందిన లుడ్విక్ అనే ఒక చారిత్రాత్మక పరిశోధకుడు ఇక్కడ చరిత్రను గమనించి ఈ ప్రాంతంలో ఒక నగరం ఉంటుందని గ్రహించి తవ్వకాలు చేపట్టాడు. అలా అప్పుడు చేసిన పురావస్తు తవ్వకాల్లో ఈ నగరం బయటపడింది. ఇక్కడి శిలలు రాళ్ళు పింక్ కలర్లో ఉండడం వల్ల దీన్ని పింక్ సిటీ అని, అలాగే చాలా కాలం వరకు కనుమరుగు అయిపోవడం వల్ల లాస్ట్ సిటీ అని పిలుచుకుంటారు. 1985 నుండి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఒకటిగా ఉంటుంది ఈ పెట్రో నగరం. ఈ భూమి మీద మనిషి పుట్టిన తర్వాత చనిపోయేలోపు తప్పకుండా చూడవలసిన నగరంగా దీన్ని చెప్పుకుంటారు. కొలోజియం. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో వెస్పాసియస్ అనే చక్రవర్తి దీని నిర్మాణాన్ని ప్రారంభించగా, క్రీస్తు శకం 80వ సంవత్సరంలో టైటస్ అనే చక్రవర్తి దీని నిర్మాణాన్ని పూర్తి చేశాడు. దీనిని ప్రారంభిస్తున్న సమయంలో రోమన్ రాజు అయినటువంటి టైటస్ 9,000 జంతువులను ఈ నిర్మాణానికి బలి ఇచ్చాడు. 189 మీటర్ల పొడవు, 156 మీటర్ల వెడల్పు, 49 మీటర్ల ఎత్తు ఉండే ఇది రోమన్ సామ్రాజ్యంచే నిర్మించబడిన ఒక అతిపెద్ద స్టేడియం వంటి నిర్మాణం. దీనిలో సుమారుగా 50,000 మందికి పైగా కూర్చుని వీక్షించే అవకాశం ఉండేది. దీని లోపల నాటకాలు, యుద్ధ పోటీలు, జంతువుల వేటలు, పండుగలు ఇలా ఎన్నో ప్రదర్శనలు జరిగేవి. దీని లోపల జరిగిన పోటీలలో సుమారుగా 500,000 మందికి పైగా ప్రజలు, 1,000,000కు పైగా జంతువులు చనిపోయాట. అయితే క్రీస్తు శకం 847 మరియు 1231 సంవత్సరాల్లో వచ్చిన భూకంపాల కారణంగా ఈ నిర్మాణాలలో 2/3 శిథిలమైపోయింది. ప్రతి సంవత్సరం 200,000 మంది దీన్ని వీక్షించడంతో ఇది రోమ్లోనే ద మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్గా మారింది. ఇలా ఇప్పుడు చెప్పిన ఈ ప్రదేశాలు ప్రపంచంలోనే టాప్ 7 వండర్స్గా ప్రజలచే ఎన్నుకోబడ్డాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి యూట్యూబ్లో తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఫేస్బుక్లో తెలుగుబడి పేజ్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.